నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారం లేనప్పుడు వెళ్లిపోయి అధికారం రాగానే వచ్చేసే వాళ్ళని టీడీపీలోకి చేర్చుకోమంటూ వైసీపీ నాయకులకి తనదైన శైలిలో సూటిగా తెలియజేశారు. కొందరు బొకేలు, శాలువలు, బంగారు గిఫ్టులు తీసుకొచ్చి నటిస్తారని, మనం కూడా వాళ్ళలాగే నటించాలి తప్ప పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని కోటమిరెడ్డి తేల్చి చెప్పారు. జిల్లాలో అబ్దుల్ అజీజ్, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిలకి టీడీపీ అధిష్టానం అత్యున్నత స్థానం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కాలేజీలో నా సీటు కావాలా అని చెప్పిన వ్యక్తులు ఆ తర్వాత రోజుల్లో నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి ఓ 12 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇద్దరు మంత్రులు అయ్యారు, ఒకరు ఎంపీ అయ్యారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ దురదృష్టం ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా, జిల్లాలో కష్టకాలంలో నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. నేను 16 నెలల ముందే మీ కుటుంబంలోకి వచ్చా. అన్ని రకాలు కూడా మీరు నన్ను గౌరవంగా చూశారు, ఆదరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా రూరల్ నియోజకవర్గంలో నా శక్తి సరిపోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కళ్ళల్లో వెలుగుల కోసం నేను కృషి చేస్తా. దాంట్లో రెండో ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో 6 రోజులైనా 100 రోజులైనా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పని చేయని వాళ్ళని ఈ రోజు అధికారం వచ్చిందని వస్తే ఏ ఒక్కరిని కూడా చేర్చుకునే పరిస్థితి చెప్పాను. నాకు ఏదైనా ఉండే రోజుల నుంచి మాట్లాడటం ఇష్టం. నేను ఈరోజు 3వ సారి ఎమ్మెల్యే అయ్యా, చాలా సంతోషం. మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల 3వ సారి చంద్రబాబు గారు, మరీ ముఖ్యంగా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించారు. మీరు అందరూ కష్టం చేశారు, ఓటు ప్రజలు ఓటేశారు. కానీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ వ్యక్తిగతంగా ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ నేను కోరుకునేది ఇద్దరికి రాజకీయ ఉజ్వల భవిష్యత్తు కావాలని. అది కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, వీరిద్దరికి కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు నాకు ప్రత్యక్షమైన ఆ దేవుడినైనా నేను కోరేది. లేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానమైనా నేనేదో ఓ శాసనసభ్యుడిగా కొత్త తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఓ ఉడత భక్తిగా నేను మనస్ఫూర్తిగా అటు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీరిద్దరికీ జిల్లా కేంద్రంలో అత్యున్నతమైన పదవులు కావాలా. ఎందుకని చెప్పాలంటే మామూలుగా ఒక పార్టీ 10 కాలాల పాటు బలంగా ఉండాలంటే జిల్లా కేంద్రం చాలా ముఖ్యం, ఏ పార్టీకైనా సరే. ఇది అధికారం మనకు వచ్చింది, చాలా మంది వస్తారు, బొందాలు బంధుత్వాలు కలుపుతారు, అదేమీ కుదరదు. జిల్లా కేంద్రంలో 10 కాలాల పాటు పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఒక మంచి నాయకత్వం కావాలా. ఇక్కడ నగరంలో పొంగు నారాయణ గారు ఉన్నారు, రూరల్లో నేను ఉన్నా, మీ అందరి అండదండలతో ముందుకు నడిపిస్తాం. అయితే మేమిద్దరం కూడా ముఖ్యంగా విజయవంతంగా ప్రయాణం చేయాలంటే మరో 10 కాలాల పాటు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది ఉండాలంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు వీరిద్దరికి కూడా ఉన్నస్థానం కావాలి. కాబట్టి అబ్దుల్ అజీజ్ గారికి అటు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అవసరం వచ్చిన వేళ ఏదైతే శ్రీరామచంద్ర దయచేసిన ఒక విషయం, ఏదైతే శ్రీరామచంద్రుడు లంకెళ్ళేటప్పుడు రావణాసురుడి వధ కోసం ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో తెలుగుదేశం పార్టీలో ఓ ఉడతలాగా నేను అబ్దుల్ అజీజ్ గారికైనా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికైనా ఖచ్చితంగా వాళ్ళు వెంట ఉంటారని చెప్పని నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మాట ఇస్తూ మనకి కష్టాల్లో పనిచేసిన ఏ కార్యకర్తని నేను జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతూ ఉన్నా, ఖచ్చితంగా కష్టాల్లో పనిచేసినటువంటి ఏ కార్యకర్తని కూడా వదలొద్దు, ఏ కార్యకర్త గౌరవాన్ని తగ్గించవద్దు. ప్రతి కార్యకర్త కళ్ళలో వెలుగులు ఉండాలా. అధికారం వచ్చిన వేళ షాలువాలు ఎత్తుకొని చాలా మంది వస్తారు, అధికారం వచ్చిన వేళ షాలువాలు ఎత్తుకొని వచ్చిన వ్యక్తులు మనకొద్దు. కష్టాల్లో జెండా వేసిన అధికారం వేళ, అధికారం వచ్చిన వేళ పూలమాలలు ఎత్తుకొని, బొకేలు ఎత్తుకొని, రకరకాల గిఫ్ట్లు తీసుకొని, బంగారు గిఫ్ట్లు తీసుకొని చాలా మంది వస్తుంటారు. వాళ్ళెవరో మనకొద్దు.
వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళతో మనం కూడా నటిస్తాం. కానీ మనం ప్రేమించాల్సింది కష్టాల్లో మన కోసం జెండా వేసిన కార్యకర్తలను గుర్తించాలా, వాళ్ళని ప్రేమించాలా. మనం ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యామంటే మనమే పెద్ద దైవం సంపూతులు కాదు. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు, నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు కష్టం చేశారు, ప్రజలకి మనకి మధ్యలో వార్తలు అందించారు. కాబట్టి మన కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకునే విధంగా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ సమన్వయంతో ముందుకు పోతాం తెలియజేస్తూ, ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ శ్రీనివాసరెడ్డికి అయితే విషయం తెలుసు, శ్రీనివాసరెడ్డికి విషయం తెలుసు, ఇంకా చాలా మంది కూడా విషయం తెలుసు. నేను కళాశాలలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గారి అభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ గారు అంటే కొండవీటి సింహం, గౌరవరాముడు, రోటికృష్ణుడు, ఆటగాడు, వేటగాడు, ఎదురీత, ఏదైతే ఒగ్గులు పొలి, ఆ సమయంలో మీ ఎన్టీఆర్ గారికి వేరే అభిమానులు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన వేళ నెల్లూరు తెలుగుదేశం పార్టీలో టౌన్ హాల్లో మొట్టమొదటి కార్యకర్తల సమావేశం పెడితే, ఆ రోజు నియర్ కళాశాల విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉన్న టౌన్ హాల్లో నేను వెళ్ళి నా దేవుడు కోసుకుని రక్తంతో ఎన్టీఆర్ గారికి, దేవగత మహానేతకి రక్తం అంటించిన వాడిని. అయితే నాకు దురదృష్టం, తెలుగుదేశం పార్టీ ఆనాడు కలిసి పనిచేసే అవకాశం రాలేదు, ఈనాడు వచ్చింది. అటు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సూత్రధారి నందమూరి బాలకృష్ణ గారు, వీరందరి నాయకత్వంలో పటిష్టవంతంగా కార్యకర్తల కోసం పనిచేస్తామని, జిల్లా కేంద్రంలో ప్రతి కార్యకర్త నాయకుడికి మనం చేస్తూ ఉన్న పొంగూరు నారాయణ గారు, నేను గాని అబ్దుల్ అజీజ్ గారైనా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, నలుగురు నాలుగు వ్యక్తులైనా, నలుగురు వెలుగు కాదు, నలుగురు ఒక్కటే, నలుగురు ఒకే మాట, ఒకే మాట. ఈ మాట ఈ రోజు కాదు, మరో ఆరు నెలలకి మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికీ మీ నమ్మకాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తూ, మరోసారి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలిసి అవకాశం కల్పించినందుకు, నేను 16 నెలల ముందే వచ్చిన నాకు అత్యున్నత గౌరవం ఇచ్చినందుకు మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్: వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.